విక్రమ్ గారు ఆ విల్లాల డీటెయల్స్ మీరు నెట్ లో ఎందుకు ఇచ్చారు? దానివల్లే కదా ఈ తలనొప్పి. మామూలు ప్రజలు నివసించే చోట విల్లాలు కట్టడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నా మాట కాదు, కలెక్టర్ లాటోడు అడుగుతుంటే మరి ఏటి సమాధానం చెప్పగలరా? దేవుడా, ఇంతాకట చెప్పినట్టుగా కలెక్టర్ గాని ముఖ్యమంత్రికి రాసి చంపినాడంటే నా గతేంది? బావగారి పదవికే కాదు, నా ఉద్యోగానికి ఎసరొచ్చేలాగా ఉంది. ఆ ప్రాంతానికి ఇక తాగునీరు సప్లై అవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. తాగునీరు ఇవ్వకుండా వాళ్ళని ఖాళీ చేయించాలనుకున్న ప్లాన్ ఆపకపోతే ఆ జనం చంపేసేలాగా ఉన్నారు. దీనికంతా కారణం అతనే. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు పెద్దవవుతాయి. వాడు విసురుతున్న వల నా కోసం శంషాబాద్ ఏరియాలో ఆ స్థలాన్ని నేను కబ్జా చేస్తున్నానని తెలుసుకొని వాడి ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేస్తాను. అలా జరగడానికి వీల్లేదు. వాడు చేసే ప్రయత్నాలను మనం అడ్డుకొని తీరాలి. బాబు మడరగాని చేసేస్తారేంటి? ఇలాంటి తుపాకీ ఒకటి చేతికిచ్చి వాణ్ణి చంపమని ఏ ఆకురౌడి గాడినైనా పంపచ్చు. తాటాకు చప్పుళ్లకు భయపడే కుందేళ్ళ నేను వాడి బెదిరింపులకు భయపడి ఊరుకోవడం లేదు. దేనికైనా సమయం రావాలి. వాణ్ణి తెలివితేటలతో కొడతాను, ఆట మొదలు పెడతాను. అది ఆట మొదలెడతామని చూస్తూ ఉండండి. ఇరువలాయరు చెప్పింది రేపు ఏర్పాటు చేయి. ఓకే. నిన్న రాత్రి నేను క్లబ్బుకు వెళ్ళినప్పుడు లాయర్ గారు ఫోన్ చేశారు. ఆయన చెప్పిన తర్వాత వెంటనే చంద్రను పిలిపించి రాజాగారికి విషయం మొత్తం చెప్పాను. లాయర్ గారు చెప్పిన విషయం ఎంత చెప్పినా గానీ గజపతి రాజాగారు కన్విన్స్ అవడం లేదు. అవును రాజాగారు, వేరే ఏమీ లేదు. గజపతి బిల్డర్స్ పేరున కంపెనీ నడుపుతున్నాం కదా, ప్రభాకరన్ చెప్పినట్టుగా బిజినెస్ మీద ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి నాకు లేదు. ఇది ఏనుక్కి తన మలమేమిటో తనకు తెలియదన్న సామెతలాగా ఉంది కదూ. అవును, గజపతి బిల్డర్స్ ప్రస్తుతం చేస్తున్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ నెలలోపై పూర్తి అయిపోతున్నాయి కదా. అవైపోతే గజపతి బిల్డర్స్ స్థానం న్యూ ఇండియా బిల్డర్స్ కంటే పైనే ఉంటుంది. రాజా వారి కెపాసిటీ గురించి, వ్యాపార దక్షత గురించి మిగతా వాళ్ళందరికంటే నాకే బాగా తెలుసు. అందుకే ఈ డీల్లో మీతో పార్ట్నర్షిప్ కలవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఫ్లాట్లు వేస్తే జనం ఎగరేసుకుపోతారు, దాంట్లో ఏ సందేహం లేదు. ఈ స్థలాన్ని చూడండి రాజాగారు, మనిద్దరం కలిసామంటే దీన్ని చాలా తక్కువ ధరకే కొనేయచ్చు. ఇది పంట పొలం కదా? అవును, కానీ ఉపయోగంలో లేదు. అసలు మన రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కడుంది? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 200 కోట్లు, అందులో నావి 100 కోట్లు, రాజావారివి 100 కోట్లు. ఈక్వల్ షేర్, ఈక్వల్ ప్రాఫిట్, ఓకే. మనం కొనకపోయినా ఆ రెడ్డో యాదవో కొనేస్తాడు, ఆ తర్వాత బిల్డర్స్ అని చెప్పుకుంటూ మనం ఈ వ్యాపారంలో ఉండడం బెస్ట్. మీరు చెప్పేది బాగానే ఉంది విక్రమ్, కానీ ఈక్వల్ షేర్ 100 కోట్లు అది ఏ విధంగా? రాజాగారు తలుచుకుంటే అదంతా కదూ. అవును బావగారు, మీరేమీ ఆలోచించనక్కర్లేదు. లేదు, ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఆలోచించి తర్వాత చెప్తాను బావగారు.